శ్రీ సాయి సచ్చరిత్రం 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభము, బాబా ప్రేమ, రోహిల కథ, అమృత తుల్యములైన బాబా పలుకులు, సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయుటకు బాబా పూర్తి అనుమతిను సంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు రాసినచు అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతోషించెను. వెంటనే నిర్భయుండయ్యను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగాను. అటుపైన శ్యామా వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశలయందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందిదరు. నా లీలలను గానము చేయు వారి గంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకునెదరో, వారిని దుఃఖబంధముల నుండి తప్పించును, ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకుని వారు ప్రపంచ విషయములంతిట్లు తగులు పొందురు, వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడు. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను విను, వాణిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము? నా భక్తుల యొక్క గర్వాహంకారములను నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుగుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినదే. విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకునగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనేది. కనుక ఈ గ్రంథమును రచించిన గౌరవము సాయిబాబాకే చెందుతుంది, కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అని రెండు కండ్లు లేకుంటుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడినట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాణి వాణి వల్ల జరగవు, అది చంద్రోదయమల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును.
అవి అమృతము కంటే తియ్యగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరం. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం. మన మనస్సును మాత్రము అటువైపు త్రిపవలను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించాను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదము. సచ్చరితామృతము రాయిట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలముందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు. కాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీయూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా ఎందటి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా సిరిడీకి పోయి తిని అన్నా చించినీఖర్ నా గురించి బాబాతో ఇట్లా నేను, దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నదే. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగు చేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చాను. వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొను. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసమును విడువవలను. అందరి అణుకువ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును. నన్ను పూజింపుడను దానిలోనే ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడు రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడను. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడునగు రోహిలాయొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై
సిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకున్నాను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహో అక్బర్ అని ఆబోతు రంకె వేయినట్లు బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకునేది. తుదకు ఆ బాధను అరవలేక బాబా వద్దకేగి రోహిల అరుపులు ఆపమని బ్రతిమాలిది. బాబా వారి ఫిర్యాదును వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసినదే కాని రోహిల జోలికి పోవద్దని మందలించిరి. రోహిలకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిలను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరక యుండుననియు బాబా చెప్పాను. నిజముగా రోహిలకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల తరపున వాదించి ఊరిలోని వారి నోపికితో నోర్చుకుని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నం హారతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చేది. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకునడు. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిణి నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిరిపెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించను. పురుగులు జీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కాని అన్నా చించినీకర ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరికాను, కాని అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మటి వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పేదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిపవలను. వారి ప్రేమ సహజముగానుండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గమును అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. మూడవ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.